పెడుగురాళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం మున్సిపల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ఎజెండాలో ప్రవేశపెట్టడం జరిగింది. పెడుగురాళ్ల పట్టణంలోని ప్రధాన సెంటర్లైన ఐలాండ్ సెంటర్, పోలీస్ స్టేషన్ సెంటర్, పిల్లుట్ల రోడ్డులో రోడ్డు మార్జిన్లో సీసీ రోడ్లు నిర్మించనున్నట్లు ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఈ సమావేశానికి చైర్పర్సన్ భవనాసి హైమావతి అధ్యక్షత వహించారు. సమావేశంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ ఎజెండాలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ టీడీపీ కౌన్సిలర్లకు చెందిన వార్డులకు సంబంధించి ఉండటంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన వారమేనని, తమ వార్డుల్లో అభివృద్ధి పనులు చేయాలంటూ తమను వార్డుల ప్రజలు నిలదీస్తున్నారని, తాము ఏం సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆగ్రహవేశాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు తమ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని దరఖాస్తులు చేసుకున్నా పనులు చేపట్టడం లేదని వారు మండిపడ్డారు. పట్టణంలో వైఎస్ఆర్సీపీ బ్యానర్లు ఉంటే వాటిని తొలగిస్తున్నారని, టీడీపీకి చెందిన బ్యానర్లను మాత్రం తొలగించడం లేదని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. అదేవిధంగా తమ వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. పంపించి